నక్షత్రాల జీవిత చక్రం ఇంగ్లీష్లో లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్స్ అని అంటారు. సో ముందుగా మనకి టాపిక్ నేర్చుకునే ముందు మనకి ఇందులో ఒక చిన్న కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. అదేంటంటే ఒకటి ఫిజన్, ఒకటి ఫిజన్, ఇంకొకటి ఫ్యూజన్. సో ఇందులో ఫిజన్ అంటే ఇది ఒక పదార్థం నుంచి రెండు పదార్థాలుగా, అంటే మోర్ దెన్ టూ పదార్థాలుగా ఇది విడిపోతుంది. ఫ్యూజన్ అంటే ఏంటంటే ఇది రెండు పదార్థాల నుంచి ఒక పదార్థంగా తయారవుతుంది. సో ఇది డిఫరెన్స్ అన్నమాట. ఇది ఈ కాన్సెప్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నక్షత్ర జీవిత చక్రంలో ఇది యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు రానున్న ఇన్ఫర్మేషన్లో. మనకు ఇక్కడ చూడొచ్చు మనకు నక్షత్రాల వయసు మిలియన్ల నుండి బిలియన్ల సంవత్సరాల వరకు అనేది ఉంటుంది. అండ్ నక్షత్రాలు భారీ అణు కొలిమిని కలిగి ఉంటాయి. ఓకే, అంటే నక్షత్రాల లోపల జరిగే అణు ప్రతిచర్యలు అంటే ఫ్యూజన్ రియాక్షన్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను. అంటే ఇది ఫ్యూజన్ అంటే ఏంటంటే రెండు పదార్థాలు కలిపి ఒక పదార్థంగా తయారవడం. సో దీని ద్వారా హైడ్రోజన్ను హీలియంగా మారుస్తాయి. సో ఇందులో హైడ్రోజన్ పదార్థాలు అండ్ హీలియం పదార్థాలు ఇవి ఒక దగ్గర అయ్యి ఒక పదార్థాన్ని మనకు ఏర్పరుస్తాయి అన్నమాట. ఈ న్యూక్లియర్ రియాక్షన్ ద్వారా నక్షత్రాలు అంటే ఈ అణు ప్రతిచర్య నక్షత్రాలకు శక్తి అనేది లభిస్తుంది. సో ఇందులో ఒకటి ఎనర్జీ అనేది మనకు ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఈ నక్షత్రాలు ధూళి మరియు వాయువుల మేఘాలుగా, అంటే ధూళి కానీ వాయువులు ఇతర వాయు మేఘాలు కానీ అంటే ఇవి అలా తయారైన పదార్థాలు నిబ్బలగా ఇవి ఏర్పడతాయి. సో మనం ఇందులో చూడొచ్చు అంటే ఒక గ్యాస్ పార్టికల్స్ నుంచి ఇవో ఇలా గెలాక్సీ లాగా మనకు అనేది చిన్న చిన్న అంటే క్లౌడ్స్ కానీ నిబల అంటారు. నిబల అంటే ఏమంటారు మనకు క్లౌడ్స్ లాగా అనేవి ఏర్పడి ఇవి ఒక ప్రోటోస్టార్ లాగా అంటే స్టార్ గుర్తు తీరు అక్కడ నుంచి మనకు ఒక ఫేజ్ అనేది లభిస్తుందండి. ఆ ఫేజ్ అనేది టూ టైప్స్గా ఉంటాయి అన్నమాట మనకు. ఒకటి లోయర్ మీడియం, ఒకటి హై మాస్ సంబంధించిన మాసివ్ స్టార్ లాగా ఏర్పడుతుంది, ఇంకొకటి ఏమో మీడియం స్టార్ లాగా ఏర్పడుతుంది. అంటే ఈ మీడియం ఇప్పుడు ఎగ్జాంపుల్లో టూ టైప్స్గా ఉన్నాయి, విడిపోయినాయి కదా మనకు లో మీడియం మాస్ స్టార్, ఒకటి హై మీడియం మాసివ్ స్టార్ లాగా. ఇప్పుడు మనకు లో మీడియం స్టార్లో మనకి ఇక్కడ చూడొచ్చు ఇది రెడ్ గ్లాండ్లా ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి మనకు నిబ్బల అంటే ప్లానెటరీ విధంగా ఒక స్టార్ అంటే ఒక పదార్థంలాగా ఏర్పడి ఇది ఒక వైట్ డ్రాప్గా మారిపోతుంది. అంటే మరుగుజు మనకు ఇది వైట్ డ్రాప్గా ఏర్పడిన తర్వాత దాంట్లోకి వెళ్ళి మనకు బ్లాక్ హోల్ లాగా ఏర్పడుతుంది. సో ఇది లో మాస్ సంబంధించిన ఒక స్టార్ అన్నమాట. ఇప్పుడు హై మాస్ స్టార్లో చూస్తే మనకు ఇది రెడ్ సూపర్ గ్లాండ్, ఇది మనకు సూపర్ నోవా సంబంధించింది. అంటే ఇది రెడ్గా ఏర్పడి మనకు సూపర్ నోవా ఏర్పడి ఇది మళ్ళీ టూ టైప్స్గా అనేది ఏర్పడుతుంది. ఒకటి నెబులస్ న్యూట్రల్ స్టార్గా ఉంటుంది, ఒకటి బ్లాక్ హోల్గా. సో ఇది కాన్సెప్ట్ అన్నమాట మొత్తం లైఫ్ సైకిల్ ఆఫ్ స్టార్స్ అన్నమాట. సో మనం ఇక్కడ చూడొచ్చు ప్రయాణిస్తున్న నక్షత్రం యొక్క గురుత్వాకర్షణ మరియు సమీపంలోని సూపర్ నోవా. ఈ కాన్సెప్ట్ ఇంతకుముందే నేను చెప్పాను. అక్కడ నుంచి ఇది షాక్ వేవ్లోకి సంకోచానికి ఇది కారణమవుతుంది. అక్కడ నుంచి గ్యాస్ క్లౌడ్స్ పదార్థాలుగా మారి ఒక ప్రోటో స్టార్ అనే ఒక స్టార్ లాగా ఏర్పడి అక్కడ నుంచి ఇది ఒక ఘనభవించడం అంటే పదార్థం అనేది గట్టిపడుతుంది అన్నమాట. అక్కడ నుంచి ఆ పదార్థం అనేది దాని యొక్క ఉపరితలం అనేది వేడెక్కుతుంది. చివరికి ఇది ఒక ఘనమైన మాసివ్ ద్రవ్యరాశికి వచ్చేస్తుంది. ఆ స్థితికి రాగానే న్యూక్లియర్ ఫిజన్ అనేది స్టార్ట్ అవుతుంది. న్యూక్లియర్ ఫిజన్ అంటే ఎగ్జాంపుల్ మనకు హీలియం పదార్థాలు కానీ హైడ్రోజన్ వంటి పదార్థాలు ఇందులో చేరికలు ఉంటాయి అన్నమాట. సో అందువలన ఈ నక్షత్రాలు ఒక ప్రధాన దశ అనేది ఇందులో ప్రారంభం అనేది జరుగుతుంది. అక్కడితోటి ఇది ఎక్కువ భాగం అనేది స్థిరమైన దశలోనే ఒక కాన్స్టెంట్ దశలోనే ఇది ప్రయాణం అనేది అవుతుందన్నమాట ఇందులో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ నక్షత్రాల జీవితకాలం అంటే వాటి యొక్క పరిమాణం పైన ఆధారపడి ఉంటుంది ఇందులో కాన్సెప్ట్. భారీ నక్షత్రాలు తమ ఇంధనాన్ని చిన్న చిన్న నక్షత్రాల కంటే చాలా వేగంగా కాల్చేస్తాయి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు అంటే ఒక వెహికల్ ఉంది అనుకోండి. ఆ వెహికల్ ఒకటి ఎగ్జాంపుల్ మన ఒక బైక్ ఒక బస్సు అని తీసుకుంటే పెద్ద వెహికల్ అందులో మనకు పెట్రోల్ అనేది కొంత మొత్తంలోనే బైక్ అనేది కాలుస్తుంది. కానీ పెద్ద వెహికల్స్ అనేవి త్వరగా కాలుస్తాయి అన్నమాట పెట్రోల్ని. ఇది ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇందులోనే చూడొచ్చు అలా ఇది అలా చిన్న నక్షత్రాల కంటే చాలా వేగంగా కాల్చేస్తాయి. చివరికి నక్షత్రాల ఇంధనం అయిపోతాయి. అంటే అయిపోవడం వల్ల మనకు ఈ రెడ్ గ్లాండ్ అనేది ఇందులో ఇలా ఏర్పడుతుంది రెడ్ గ్లాండ్గా. ఇప్పుడు మనకు సూపర్ బైక్స్లో కొన్ని పొగ కొట్టంలో చూడొచ్చు అనమాట. అవి ఎర్రగా తయారవుతాయి అంటే అందులో మనకు దుమ్ము ధూళి కణాలు కానీ అందులో ఏర్పడి ఒక గనుభవించిన పదార్థం లాగా అవి రెడ్ హీట్గా ఏర్పడుతుంది. సో అటువంటి హీట్ని మనకు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. అలా మార్పు అనేది చెందుతుంది అనమాట. ఇందులో నక్షత్రాలు కూడా ఇందులో సేమ్ అనమాట అంటే రెడ్ గ్లాండ్గా ఇవి విస్తరిస్తాయి అన్నమాట. అలా మిగిలిన ఇంధనాన్ని అయిపోయే వరకు ఒక దశ వరకు ఉంటుంది. మళ్ళీ ఆ దశ నుంచి అణు ప్రతిచర్య యొక్క పీడనం వల్ల ఇది గురుత్వాకర్షణకు లోనై దానికి తగినంత బలం ఉండదు అన్నమాట. సో అలా బలం ఉండని
మన భారత్ అని ఏమంటారంటే ఇంగ్లీష్లో బ్లాక్ డాట్ అని అంటారు. బ్లాక్ డార్ఫ్ అంటే నల్ల మరుగుజ్జు సంబంధించిన పదార్థం అని అర్థం. అదే ఒక ఇంధనం ఉందనుకో, కొద్ది మొత్తంలో గురుత్వాకర్షణ ద్రవ్యరాశి ఎక్కువ ఉన్నదనుకో, దాని ఏమంటారు అంటే వైట్ డార్ఫ్ అంటే తెల్ల మరుగుజ్జు, అంటే అందులో మనకు శక్తి అనేది ఉంటుంది. సో అది ఒక కాన్సెప్ట్ అనమాట. ఇందులో చూడొచ్చు మనం రెడ్ లైట్ అంటే ఏంటిది, ఇందులో మనము ఇందులో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఉన్న ఈ విధంగా నక్షత్రాలు అనేవి మధ్యలో లభించే మొత్తం హైడ్రోజన్ను ఉపయోగించి అది హీలియంలో అంటే అలా మొత్తం టోటల్గా ఎనర్జీని అది ఉపయోగిస్తాయి. అలా ఉపయోగించి అవి హీలియం నుంచి కార్బన్లోకి కలపడం అనేది ప్రారంభిస్తుంది. అందువలన ఇక్కడ ఏమైతే అంటే నక్షత్రాలు, నక్షత్రాల యొక్క ద్రవ్యరాశి సౌర ద్రవ్యరాశికి కొన్ని రేట్లు మాత్రమే ఉంటే సంవిలన ప్రక్రియ అంటే ఫ్యూజన్ని మించి జరగదన్నమాట. సో ఇందులో చూడొచ్చు కాన్సెప్ట్ ఏంటంటే మనకు నక్షత్రాల యొక్క ద్రవ్యరాశి సౌర ద్రవ్యరాశి. సౌర ద్రవ్యరాశి అంటే ఏంటంటే మన సూర్యుని యొక్క ద్రవ్యరాశికి కొన్ని రేట్లు మాత్రమే ఉంటే అటువంటి ప్రక్రియ మనకు ఇందులో సంలీన ప్రక్రియ అంటే ఏంటంటే ఫ్యూజన్ రియాక్షన్ అంటే ఏంటంటే రెండు పదార్థాలు కలిపి ఒక పదార్థంగా ఏర్పడిపోతాయి. ఇది కాన్సెప్ట్ ఇందులో. సో ఇక్కడ నక్షత్రాల లోపల శక్తి ఉత్పత్తి ఆగి అంటే ఇందులో నక్షత్రాల లోపల శక్తి ఉత్పత్తి ఆగిపోయింది అనుకో, ఆ కోరు దాని యొక్క స్వంత బరువు అనేది ఒక తేలిక స్థిరంగానే ఉండిపోతుందన్నమాట. సో అటువంటి దాని ఏమంటారు అంటే బ్లాక్ డార్ఫ్ అంటే నల్ల మరగుజ్జు పదార్థం అని కూడా అంటారు ఇందులో. ఇది ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకోవచ్చు. సో మనకి ఇక్కడ చూడొచ్చు అంటే ఒక పదార్థం యొక్క సాంద్రత ఎక్కువ ఉన్నదనుకో, అంటే మనకు ఇక్కడ ఇప్పుడు మనకు ఒక పదార్థం యొక్క సాంద్రత అంటే మాస్ అంటే డెన్సిటీ, దాని యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నదనుకో, అటువంటి దాన్ని వైట్ డ్రాప్గా పిలువబడుతుంది. అంటే వైట్ డ్రాప్ అంటే వైట్ డ్రాప్ అంటే ఏంటంటే డ్వార్ఫ్ అంటే ఏంటంటే ఒక తెల్ల మరుగుజ్జు పదార్థం అని అర్థం. అవి చల్లబడి ఏ విధంగా తయారవుతాయి అంటే మనకు బ్లాక్ డార్ఫ్గా ఏర్పడతాయి. అంటే మరుగుజ్జు అంటే నల్ల మరుగుజ్జు లాగా పదార్థం లాగా ఇవి పిలువబడతాయి. సో అలా పిలువబడి లాస్ట్ చివరిగా ఇది ఎలా తయారవుతుంది అంటే బ్లాక్ హోల్గా ఇది మనకు ఏర్పడుతుంది. అలా బ్లాక్ డార్ఫ్గా చనిపోయిన నక్షత్రాలు ఎందుకంటే ఇది సంలీన ప్రక్రియ ద్వారా సొంత శక్తిని ఉత్పత్తి చేయవు. సో ఇందులో కాన్సెప్ట్ తెలుసుకోవచ్చు మనకు. ఇప్పుడు ఫ్యూజన్ రియాక్షన్ కంప్లీట్గా మనకు ఆగిపోయింది అనుకో, సో అవి శక్తిని ఇవి ఏర్పరచుకోలేవు. సో అలా ఉండిపోతాయి అన్నమాట. అలా ఏర్పడని వాటిని ఏమంటారు అంటే బ్లాక్ డార్ఫ్స్. సో నల్ల మరుగుజ్జు పదార్థం అని కూడా అంటారు. సో ఇది తన జీవితకాలంలో నిల్వ చేసిన వేడిని ప్రసరింపజేయడం అనేది ద్వారా ఇవి ప్రకాశిస్తుంది. సో ఇందులో కాన్సెప్ట్ ఇదన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి జైంట్ స్టార్స్. అంటే ఇక్కడ జైంట్ స్టార్స్ అంటే మనకు ఇంతకుముందు ఫ్యూజన్ రియాక్షన్ గురించి మనం నేర్చుకున్నాం కదా, అదనమాట. సో ఫ్యూజన్ రియాక్షన్ అంటే ఏం లేదు, ఒక రెండు పదార్థాలు కలిపి ఒక పదార్థంగా తయారవడం. ఈ పదార్థం అనేది సూర్యుని ద్రవ్యరాశి దాదాపు 3 రెట్లు భిన్నమైన సూర్యుని ద్రవ్యరాశికి దాదాపుగా 3 రెట్లు అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్ని నక్షత్రాలు సూర్యుని కంటే పెద్దగా ఉంటాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇంధనాన్ని వినియోగించిన తర్వాత అవి ఎర్రటి సూపర్ జాయింట్స్గా విస్తరిస్తాయి. అలా ఎర్రటి సూపర్ జాయింట్స్గా విస్తరించినప్పుడు దాని తర్వాత మనకు ఒకటి న్యూట్రల్ స్టార్ అనేది ఏర్పడుతుంది, ఇంకొకటి ఏమో మనకు బ్లాక్ హోల్గా ఇవి ఏర్పడతాయి. సో మనం ఇందులో కాన్సెప్ట్ అనేది ఇందులో క్లియర్గా చూడొచ్చు. సో ఇది ఇంపార్టెంట్, మనకు కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడగడం కూడా జరుగుతుంది. సో మనం గుర్తుంచుకోవాలి ఇవి. మన ఇంకొకటి వచ్చేసి మనకు ఇందులో ఇంపార్టెంట్ చంద్రశేఖర్ పరిమితి, చంద్రశేఖర్ లిమిట్ ఇంగ్లీష్లో అంటారు. సో మన సైంటిస్టు ఏమని చెప్పాడంటే ఇందులో తెల్ల మరుగుజ్జు నక్షత్రం అంటే వైట్ డ్వార్ఫ్స్. సో పరిమాణంలో ఒక గ్రహంతో పోల్చవచ్చు అంటే తెల్ల మరుగుజ్జు నక్షత్రాన్ని. అటువంటి నక్షత్రాల ద్రవ్యరాశి ఎల్లప్పుడూ సూర్యుని ద్రవ్యరాశి కంటే 1.44 రెట్లు తక్కువగా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. మనకు ఇంపార్టెంట్ చాలాసార్లు ఎగ్జామ్స్ కూడా అడగడం కూడా జరిగిందనమాట, క్వశ్చన్ పేపర్లో ఇది. సో ఈ ఫలితంగా మనకు ఈ ఫలితాన్ని ఏమంటారు అంటే మనకు చంద్రశేఖర పరిమితి ద్రవ్యరాశి కూడా అంటారు. సో ఇది గుర్తుంచుకోండి, ఇది లాస్ట్ కాన్సెప్ట్ అనమాట ఈ టాపిక్లో. సో ఓవరాల్గా మనము ఇప్పుడు ఈ టాపిక్లో ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్గా వచ్చేసి నక్షత్రాలు ఎలా ఏర్పడతాయి, నెబులా అంటే ఏమిటివి, దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఇవి ప్రోస్టార్స్గా ఏర్పడతాయి. ప్రోస్టార్స్ నుంచి ఇది రెండుగా డివైడ్ అవుతాయి అన్నమాట. ఒకటి లో స్టార్స్ అంటే లో మీడియం మాసివ్ స్టార్స్గా, ఒకటి హై మీడియం మాసివ్ స్టార్స్గా ఏర్పడుతుంది. అక్కడ నుంచి వీటి యొక్క ప్రక్రియ అనేది పూర్తిగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఇది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి మాసివ్ స్టార్ నుంచి రెడ్ లైట్ నుంచి మళ్ళీ నెబులా నుంచి బ్లాక్ హోల్ అంటే ఒక వైట్ డ్రాప్గా అంటే తెల్లని మరుగుజ్జు వంటి పదార్థానికి ఏర్పడి అక్కడ నుంచి బ్లాక్ హోల్గా, మళ్ళీ మాసివ్ స్టార్కి వచ్చేవాళ్ళకి ఇది సూపర్ నోవా నుంచి అంటే సూపర్ రెడ్ లైట్ నుంచి సూపర్ నోవాకి వచ్చేస్తుంది. సూపర్ నోవా నుంచి ఇది న్యూట్రల్ స్టార్గా ఒకటి ఏర్పడి మళ్ళీ బ్లాక్ హోల్గా ఇవి ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది ఓవరాల్ కాన్సెప్ట్ అనమాట ఈ టాపిక్లో. సో
మనం ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి మనకు చంద్రశేఖర్ పరిమితి, ఇది ఇందులో చూడొచ్చు మనకి, ఇది కాన్సెప్ట్లో ఇది ఇంపార్టెంట్ పార్ట్ ఇందులో. మళ్ళీ చంద్రశేఖర్ పరిమితి ద్రవ్యరాశి అని ఏ విధంగా ఏర్పడుతుందంటే ఇక్కడ మన కాన్సెప్ట్లో చూడొచ్చు అన్నమాట. సో